వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనమైతే జార్ఖండ్లో ఉన్నాం. ఇప్పుడు దింపిన దగ్గర నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం, హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ మొత్తం పెంకిటిల్లులే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఎట్లున్నది నేచర్ అనేది అయితే నేను మీకు ముందడికి వెళ్ళినాకనైతే చూపిస్తా. మేము దింపిన దగ్గర అయితే మొత్తం పెంకిటిల్లులే కనపడే ఆ ఊర్లో. ఇప్పుడు దింపిన దగ్గర నుంచి కొంచెం ముందడికి వచ్చినాం. మెయిన్ రోడ్ ఎక్కాలంటే 3-4 ఊర్లు అయితే దాటైతే వెళ్ళాలి. వాళ్ళనైతే 6:30 అయితే దింపేసినాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 6:50 అయితే టైం అవుతుంది. అసలు 4:00 దింపాల్సింది ఈ టైం అయింది, ఎందుకంటే నైట్ రోడ్ ఎట్లుందో మీరు చూసారు కదా. మళ్ళీ ఆ రూట్లో అయితే వెళ్ళాం మేము, మళ్ళీ వేరే రూట్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాం. నైటే సుక్కలు చూపించింది ఆ రోడ్డు. ఆ రోడ్డు కంటే ఈ ఊర్లలో రోడ్డే నయంగా ఉంది. మెయిన్ రోడ్ దగ్గర నుంచి దింపే దగ్గర వరకు అయితే 4-5 ఊర్లు దాటినాం. ఆ 4-5 ఊర్ల రోడ్డు అన్న బాగుంది నైట్ చూసిన రోడ్డు కంటే. ఇప్పుడు మనం వెళ్తున్న రోడ్డు ఎట్టుందో మొత్తం అట్లనే ఉంది రోడ్డు, ఏమాత్రం ఖరాబు లేదు. మధ్యలో ఒక్క దగ్గరనే రోడ్డు వేస్తుర్రు, ఆ ఒక్క కాడ బాగాలేదు, మిగతాది మొత్తం బాగానే ఉంది. ముందడికి వెళ్ళినాక చూపిస్తా. ఇక్కడ మొత్తం ఈ పల్లెటూర్లలో మొత్తం పచ్చగా పెద్ద పెద్ద చెట్లతో మంచిగా కనిపిస్తుంది. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మంచిగా వర్షానికి గడ్డి గిట్ట బాగానే విరిగింది, దున్నుకునేటోళ్ళు కూడా దున్నుకుంటుర్రు. ఇప్పుడు మేము వెళ్ళిన ఊరిని కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, కానీ టైం లేకనైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. మొత్తం చూపిద్దాం అనుకున్న ఊరిని. నేను ఇట్లా బయటకు అవుట్ ఆఫ్కి వచ్చినప్పుడల్లా నాకు ఎందుకో 2-3 రోజులు స్టే చేయకూడదు అయితే ఎవరికన్నా వెళ్తే, ఎందుకంటే వీళ్ళ కల్చరు, వీళ్ళు ఎట్లుంటారు, ఇంకా వీళ్ళు తిండి ఏం తింటారు, ఏం సంగతి, వీళ్ళ తికానేది మొత్తం అయితే తెలుసుకోవాలనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి కష్టం అవన్నీ తెలుసుకోవడం. ఇంకా తర్వాత వీలుంటే చూద్దాం, మనం సొంతంగా బైక్ వేసుకోను అట్లనో ఇట్లనో వచ్చేది తెలుసుకోవాల్సిందే. ఎవరు ఓ అన్న రారి జర బైక్ అడ్డీరి. ఈ ఊర్లో అయితే మొత్తం పెంకిటిల్లులే కనిపిస్తున్నాయి మ్యాక్సిమం. నాకు ఎక్కడనో ఒక దగ్గర స్లాబ్స్ అయితే కనిపిస్తున్నాయి. మన ఊర్ల సైడ్ కూడా పెంకిటిల్లు ఉన్నాయి, కాకపోతే బట్ చాలా తక్కువ వీడితో పోల్చుకుంటే ఎన్నో ఒకటి కనిపిస్తుంది మన ఊర్ల సైడ్ అయితే. ఇక్కడ ఎటు చూసినా, అటు చూసినా, ఎటు చూసినా, ఎటు సైడ్ చూసినా కూడా పెంకిటిల్లులే కనిపిస్తున్నాయి. ఇక్కడ జార్ఖండ్లో ఈ పల్లెటూర్లను చూస్తే మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా మన దగ్గరికి ఇక్కడికి? ఒకవేళ మీకు డిఫరెన్స్ కనపడితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ రైట్ సైడ్ లో ఒక స్లాబ్ అండ్ వీళ్ళు రోడ్డు దగ్గర ఉన్న స్లాబ్ వేసిన వాళ్ళు మ్యాక్సిమం అయితే సెటర్లే వేస్తున్నారు. అండ్ అట్లనే వాటికి ప్లాస్టింగ్ కూడా చేపియట్లేరు ఎందుకో మరి. ఇక్కడ ఉన్న పల్లెటూరు పంట పొలాలు అయితే ఇట్లున్నాయి, వరాలు పొలాలు మొత్తం ఇట్లనే ఉన్నాయి. కొంతమంది దున్నిరు, కొంతమంది అయితే దున్నలేదు. ఇంతకుముందు చెప్పిన కదా కొంచెం మధ్యలో రోడ్డు అయితే ఇస్తారని చెప్పి, ఇదే ఆ రోడ్డు, ఇది కూడా మంచిగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా అది వచ్చేసి అయితే క్యాబేజీ పంట, ఎవరో ఒకరైతే వేసిర్రు అక్కడక్కడ కనిపించింది నాకు కూడా. వాటర్ ఎక్కువ ఉన్న వాళ్ళు వేసినట్టు క్యాబేజీ పంట అయితే. ఇప్పుడు కనిపిస్తుంది కదా అదైతే గడ్డి సొప్పు గడ్డి అనుకునేరు, అదైతే గడ్డి సొప్పు అయితే అసలు కాదు, అది వచ్చేసి షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే తెలుసు కదా, చెరుకు, చెరుకు పంట అయితే వేసిర్రు ఇక్కడ. నాకు క్యాబేజీ పంట కంటే చెరుకు పంట ఎక్కువ కనిపించింది, మరి చెరుకు అయితే ఎక్కువ వేసిర్రు ఇక్కడ క్యాబేజీ కంటే కూడా. ఇక్కడ కూడా చెరుకే, అక్కడ చెరుకే, ఇక్కడ చెరుకే, చాలా వరకు అయితే చాలా మంది చెరుకే వేసిరు ఇక్కడ. మరి మిగతా వాళ్ళు ఏం పంట వేస్తారు అనేది మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. ఇక్కడ మొత్తానికి అన్ని ఊర్లు దాటైతే మెయిన్ రోడ్డు దగ్గరికి అయితే వచ్చినాం. ఎదురుగా కనిపిస్తుంది కదా అదే మెయిన్ రోడ్డు. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళాల్సింది అయితే గూమ్లా. అక్కడ ముందు అయితే మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రెయిట్గా గూమ్లాకి అయితే వెళ్తాం. ఇక్కడ దింపే దగ్గరకు వచ్చేసరికి అయితే టోటల్గా 1.5 డే అయితే పట్టింది ఎక్కించుకున్న దగ్గర నుంచి. యాక్చువల్గా అసలు 3:00 మార్నింగ్ 4:00 అయితే దింపేది ఉండే, కాకపోతే కొద్దిగా గుంతల రోడ్ వల్ల మాత్రం చాలా అంటే చాలా లేట్ అయింది. అదే ఒకవేళ రోడ్డు బాగుంటే మాత్రం తొందరనే వచ్చేవాళ్ళం. ఇప్పుడు మనకు కనిపిస్తున్న చెట్లు అయితే మామిడి చెట్లు. ఇంత ఎత్తు మామిడి చెట్లు చూడడం అయితే ఫస్ట్ టైం నేను, నేను ఎక్కడ కూడా చూడలే ఇంత ఎత్తు మామిడి చెట్లను అయితే. ఇప్పుడు మనం చూసినట్టు అండి మామిడి చెట్లు అయితే రోడ్ల పక్కన కూడా వేసిర్రు, అది ఒక్కటే కాకుండా వెరైటీ వెరైటీ చెట్లు కూడా వేసిర్రు, మరి చాలా అంటే చాలా ఎత్తు ఉన్నాయి. ముందు ఇట్లా కనిపిస్తే చూపిస్తా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు మనకు, అటు సైడ్ ఇటు సైడ్ చాలా పెద్దగా అంటే జవాన్లు వేసినట్టు ఈ చెట్లు, అందుకే చాలా పెద్దగా ఉన్నాయి. మంచిగా ఎండాకాలం రోడ్డు మీద పోయే వాళ్ళకి అయితే మంచి అయితే నీడలెక్కువ ఉంటాయి. మామిడి చెట్లు, జున్న చెట్లు అట్లాంటివి అయితే వెరైటీ వెరైటీ వేసిర్రు. గూమ్లా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడనే టిఫిన్ గిట్లు ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తాం. ఇంకా ముందు చేద్దాం అనుకున్నాం టిఫిన్, కానీ ఎక్కడ చూసినా కూడా అసలు టిఫిన్ చేసేటోళ్ళే కనపడలేదు, టిఫిన్స్ కూడా కనపడలేదు రోడ్ సైడ్లలో. ఏమైనా దొరికితేమో తిందాం అనుకున్నాం, కానీ ఏం కూడా దొరకలే ఇప్పటి వరకు కూడా. ఈ సిటీలో దొరికితే తిని అయితే బయలుదేరుతాం. నేను నిన్న మధ్యాహ్నం నుంచి తినలేదు అన్నం అయితే. ఇప్పుడు టైం అయితే 7:24-7:25 అయితే అవుతుంది. ఇప్పటి వరకు కూడా నేను ఏం తినలే, నాకైతే గావర్ గావర్ అవుతుంది మొత్తం. దింపిన దగ్గర అయితే వాళ్ళు తినిపోమని అయితే చెప్పారు, కాకపోతే వద్దని మేమే చెప్పినాం, ఎందుకంటే వాళ్ళే బాధపడుకుంటున్నారు కదా అని చెప్పి అయితే వద్దని చెప్పినాం. అక్కడ వాళ్ళే ఏడ్చుకుంటూ బాధలో ఉన్నారు, మనం అక్కడేం తింటాం. ఎట్లాగో ఇప్పుడైతే గూమ్లాకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఏదో నోటి దొరుకుతున్న అయితే తిని మళ్ళీ బయలుదేరిపోతాం. నేను ఒక 2-3 కిలోమీటర్ల కాంచి చూస్తున్నా, ప్రతి ఒక్కరు ఇట్లాంటి రెడ్ బ్యాగ్ వేసుకున్నారు. ఇది మరి గవర్నమెంట్ సప్లై చేసినట్టుంది బ్యాగ్స్ అన్ని స్టూడెంట్స్కి అయితే. గూమ్లాకి వచ్చినాకనైతే టిఫిన్ కోసం అయితే ఆపినాం. ఏం టిఫిన్ దొరికితే చూద్దాం, ఇక్కడ మాత్రం తింటామా తినలేస్తామా. ఇక్కడ అయితే ఏం టిఫిన్లు కూడా అంత మంచిగా అయితే కనపడలేదు ఇప్పటివరకు అయితే. ఏదో ఒకటి అయితే ట్రై చేస్తా ఎట్లుందో.
తినకుండా అయితే ఉండలేం కదా ఎట్లయినా తినాలి ఏదన్న ఒకటి కాబట్టి ట్రై చేద్దాం पूरी तिंटा टेस्ट आकली टिफि मस्त रियल निजा बहुत नीन फस्ट वेपच्न रही सरपोले मल्ल रही वेप्चना ఈ పూరీల మంచి పప్పు పోస్తుండు అల్ల మసాలా కలిపి అయితే ఇస్తుండు బాగుంది టేస్ట్ అయితే దీనికి విజిల్ ఒకటే సరిపోదు బద్దలైపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్లో మోషన్ గాల్లో కోటైరటాలు చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి నేను ప్లాన్ చేస్తాను నువ్వు వచ్చే బ్రదర్ ఇంకా చాలా బాగుంది టిఫిన్ అయితే ఇప్పుడైతే గుమ్లాలు ఉన్నాం మన రూట్ అయితే మార్చాను నిన్న నైట్ చాలా ఇబ్బంది పడ్డాం కదా చూసారు కదా మీరు కూడా ఆ రూట్లో వెళ్తే ఇంకా చాలా ఇబ్బంది అయింది నేను నైటే ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అయితే రూట్ మార్చాం సాబల్పూర్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాం వచ్చిన రూట్ కాకుండా డిఫరెంట్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాం అసలు యాక్చువల్గా నిన్న సాబల్పూర్ నుంచే రావాలి కాకపోతే పార్టీ వాళ్ళు అటెండర్స్ అయితే మాత్రం ఇంటి నుంచి షార్ట్ కట్ ఉంటుందని చెప్పి మొత్తం रोड मोतम आगवा रोड तस्कोचर मोतम कुंडल लास्ट वीडियो चुत कड़ी अंत घोर चाले चाल इबंध पड़ा कुंडल रोड निर अंक इपड़े सांबलपूर रोड नीचे वेदा अच्छे कोई फोर वे उ अड़कों को इबंधा मीद मत फोर वे रोड ना स्टापे वेलो अंदर सांबलपूर नीचे नलब याबाई సాంబల్పూర్ ఫోర్ వే కిందంక ఇదే రోడ్డు సాంబల్పూర్ ఒడిశాలో ఉంది మనం వెళ్ళేటప్పుడు ఒడిశా ఛత్తీస్గఢ్ నాగపూర్ ఇట్లనైతే వెళ్తాం అంటే సాంబల్పూర్ తర్వాత రాయపూర్ సాంబల్పూర్ వచ్చేసి ఒడిశాలో రాయపూర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఆ తర్వాత నాగపూర్ వచ్చేసి మహారాష్ట్ర పోయేటప్పుడు మనకు ఇన్ని స్టేట్లు అయితే దాకుతాయి అన్నట్టు అంటే పోయేటప్పుడు టోటల్గా మూడు స్టేట్లు అయితే దాటాలి ఇప్పుడు మనం దాటిస్తున్న బస్సులకు అయితే ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు సేమ్ మన ఆర్టీసీ బస్సు వల్ల టికెట్ ఎట్లా కొడతారో అటునే కొడుతున్నారు ఆర్టీసీ అని రాసిన బస్సు అయితే నాకు ఒక్కడు కూడా కనపడలే ఇంతవరకు జార్ఖండ్లో ఇక్కడనైతే వర్షం గట్టినే పడది దున్నుకునేటోళ్ళు దున్నుకుంటారు మంచిగా పొలాలలో నీళ్లు కూడా ఆయనే మంచిగా దున్నుకోవచ్చు ఈ టైంలో ఈ వర్షానికి కాలువలు కూడా పోతున్నాయి గట్టినే ఆ వాగులో పోయే నీళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి ఇప్పుడు మేము ట్రావెల్ చేసేది అయితే అడవిలే ఒడిశాలకు ఎంటర్ అయినాక కూడా ఇదే అడవి ఉంటుంది రెండింటికి కొద్దిగా కనెక్షన్స్ ఉంటాయి రెండు ఒడిశాకు అయితే జార్ఖండ్కు ఈ అడవి అయితే రెండిట్లో కలిసే ఉంది ఇట్లాంటి చెట్ల దగ్గర మంచిగా ఒక పెద్ద చెట్టు చూసుకొని బండి దాని కింద పెట్టుకొని నీడకు మంచిగా పండుకోవాలనిపిస్తుంది కానీ కాకపోతే నడవదు మన కథ అట్లా పండుకుంటే అట్లా ఆపితే నడిచే కథ కాదు మన కథ 24 గంటలు బండి నడుస్తూనే ఉండాలి ఆపే వీలే ఉండదు ఇప్పుడు మనోనికైతే బండి ఇచ్చేసిన మనోడైతే తోలుతాడు ఇప్పుడు నాకు జరసేపు అయితే రెస్ట్ అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ ఎంత పెద్ద ఉందో ఆ చెట్టు అదైతే కొద్దిగా రోడ్డు మీదనే ఉంది అట్లా రోడ్ల మీద అంత పెద్ద చెట్లు ఉండడం చాలా డేంజరు ఎందుకంటే బై మిస్టేక్లా కొద్దిగా లెఫ్ట్కి వచ్చినా కూడా ఆ చెట్టు తాకుతుంది అప్పుడెప్పుడు రోడ్డు చిన్న ఉన్నప్పుడు వేసినట్టు ఆ చెట్టు ఇప్పుడు రోడ్డు పెద్దగయ్యేసరికి చెట్టు దగ్గరికి రోడ్డు పోయింది ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 9:30 అయితే అవుతుంది ఇప్పుడు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది చల్లగా వస్తుంది గాలి ఏసీ కూడా పెట్టుకోని అవసరం లేదు ఏసీ పెట్టుకున్నట్టు వస్తుంది గాలి ఫోర్ వే అయితే ఎక్కేసినాం సాంబల్పూర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు అవుతుంది ఇంకా మనకి ఇప్పుడు కరెక్ట్ టైం అయితే 1:24 అవుతుంది ముందైతే ఏదైనా ఒక మంచి దావా చూసుకొని తినడానికి అయితే ఆపుతాం ఆ అడవి నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళినాము ఆ ఫారెస్ట్ ఏరియాల నుంచి ఇక ఘోరంగా అంటే ఘోరంగా వేడిగాలు వస్తుంది మొత్తం ఎండకి నేను పడుకొని ఉన్నా మనోడు సడన్గా లేపి తిన్నలేనైతే లేపాడు సడన్గా లేచినాం నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చి చెప్పిన ఏం చెప్పినా మామూలు జీరా రైస్ మనోడైతే జీరా రైస్ చెప్పుకోండు ఎట్లా చేస్తారో ఏం కాదో నేను కొత్తగా కారం ఉంటే ఉప్పు ఉండదు ఉప్పు ఉంటే కారం ఉండదు ఇప్పటికే సక్క దీనిలో బువ్వ నువ్వు చేసేసారు మంచిగా ఉంటే దండం పెట్టాలి వేడి వేడి ఎండలో స్ప్రైట్ మన నవీన్ మామ తెప్పించాడు ఒక స్మైల్
నిన్న మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఇప్పుడే ఒక దావ దగ్గర అయితే ఆయనం తినడానికి, ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అయితే అది టైం అయితే ముఖం కడుక్కున్నాం. జర కూలు ఉంది, మంచిగా చెట్ల కింద కూర్చున్నాం, చల్లగా ఉంది. అక్కడ కూడా కూర్చోవచ్చు, కాకపోతే కొంచెం వేడి ఎక్కువ వస్తుందని అయితే చెట్ల కింద కూర్చున్నాం. నిమ్మలంగా సీల్ ఇద్దాం. సీల్ తీసి అయితే ఒక బుక్ వేస్తే చిన్నప్పుడు తాగేది ఇలా, ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాం. ఒకసారి సీల్ తీసి ఒక గుడ్కి వేద్దాం. చల్ల చల్లగా స్ప్రైట్ ఏంది, సీలు సీలు ఉంది కదా మన పూట కాడ అయితే ఉండదు ఇక నీళ్ళలో ఉన్నది ఎట్లుండదు. తుడుచుకొని తాగాలి ఐస్ వాండి, మరి జాగ్రత్త. స్ప్రైట్ చల్లగా ఉంది మా మన బండి కనిపిస్తుందా వెనకనే పోయినే ఉంది మన బండి. నేనైతే పడుకొని ఉండేసరికి మనోడు సడగలే, మన ఎగ్రేస్ అయితే వచ్చింది. మనోది జర అటు ఇటు చేసేసరికి వాళ్ళ డబల్ చెప్పిండు. మనమైతే తిన్నాం, తిని అయితే మళ్ళీ బయలుదేరినాం. ఎప్పుడైతే సాంబల్పూర్ దాటినామో, సాంబల్పూర్ దాటిన తర్వాతకి ఒక మంచి దాబా అయితే కనిపించింది. అక్కడైతే ఆగైతే తిన్నాం. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది, విపరీతమైన వేడి కాలుస్తుంది. ఇంజన్ వేడి మొత్తం అయితే అబ్బాబాబా అసలు ఎండాకాలం లెక్కనే ఉంది. ఆ ఫారెస్ట్ ఏరియాలోనే జర కూల్గా ఉంది. ఎప్పుడైతే ఇక దాటినామో అక్కడి నుంచి ఇక వేడిగాలు మొదలైంది. జర వర్షం కొట్టినా అయిపో, వాతావరణం అన్నా చల్లగావు. ఈ ఎండకైతే నీళ్లు ఘోరంగా తాగాల్సి వస్తుంది. ఇట్లా లాంగ్ వచ్చినప్పుడు అన్నం కంటే వాటర్ బాటిల్స్కే ఎక్కువ ఖర్చు అయిపోతాయి. లాస్ట్కి ఫుడ్కు ఖర్చు ఎంత వచ్చిందని చూసుకుంటే అలా వాటర్ బాటిల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్నం ఒక దగ్గర తింటే తింటాం, లేకపోతే లేదు ఫుడ్. కానీ వాటర్ బాటిల్స్ అయితే కంపల్సరీ కాబట్టి వాటికే ఎక్కువ ఖర్చు అవుతా ఉంటాయి. అసలు నిన్న ఈ రోడ్లో సయ్యేపో, ఆ రోడ్లో పోయి మొత్తం దమ్దమ్ అయిపోయింది. ఆ రోడ్కి ఈ రోడ్కి కిలోమీటర్ డిఫరెన్స్ చూసుకుంటే 65 నుంచి 70 కిలోమీటర్స్ దాకా డిఫరెన్స్ వస్తుంది. 70 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే ఈ రోడ్డు బాగుంది. జర ఈ ఎండకు ఈ హైవేకి జర సరిపోయింది. అదే ఆ కుంతల రోడ్లలో అయితే చచ్చిపోయేటం ఈ ఎర్రటి ఎండల. నిన్న కూడా ఇదే రోడ్లు వస్తే ఒక 3-4 గంటలు సేఫ్ అయ్యేది, ఎందుకంటే తొందర పోయేవాళ్ళం. ఆ రోడ్డు బాగాలేకపోవడం వల్ల 3-4 గంటలు అయితే వేస్ట్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్ గా, అదైతే కిందికి వేసుకున్న, అటు సైడ్ అయితే పైకి ఉంచిన. ఇవి ఎందుకంటే ఎండ ఫోకస్ అనేది డైరెక్ట్ కళ్ళల్లో కొట్టకుండా అయితే ఇచ్చారు మనకు. ఎండ ఫోకస్ అయితే నా కళ్ళల్లోనే కొడుతుంది డైరెక్ట్, అందుకే కిందికి వేసిన. నాకు ఎందుకు మార్నింగ్ టిఫిన్ చేసినాం కదా ఆకులు, అదైతే బాగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే వెరైటీగా అనిపించింది నాకు అది. నేను ఎన్నోసార్లు ఆకులు అన్నం తిన్నా, ఎందుకంటే చలికాడికి పోయినప్పుడు అప్పుడు. కానీ బట్ ఇట్లా టిఫిన్ మాత్రం ఫస్ట్ టైం ఆకులు తినడం. అయితే నేను అక్కడ టిఫిన్ తిన్న దగ్గర అతను అడిగిన, ఎందుకన్నా మరి ఇట్లా నువ్వు ఆకులు పెట్టిస్తున్నావు, మరి నీకు ఇట్లా ప్లేట్స్ కొనుక్కోవచ్చు కదా అని అడిగితే, అతను ఏమన్నాడంటే బయట ఉన్న ప్లేట్స్కి అండ్ ఈ ఆకులకు కూడా సేమ్ రేట్ పడుతుందంట, అందుకే ఆకులు పెట్టినా, ఆకులు పెడితే కొద్దిగా వెరైటీ ఉంటుందని అని అయితే చెప్పిండు. మీరు కూడా ఎవరైనా ఆకులు టిఫిన్ తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ అయితే వేయండి. నాకైతే అట్లా నచ్చింది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది, పర్లేదు. నేను చాలా స్టేట్లు తిరిగినా కానీ ఎక్కడికి పోయినా కూడా ప్లేట్లలో అరిటాకు అట్లా పెట్టడం చూసినా, కానీ ఆకునే కుట్టి ఇట్లా టిఫిన్ పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నా, అందుకే నాకు వెరైటీగా అనిపించింది. జున్న పండ్లు కొన్నాం, జార్ఖండ్లో ఫారెస్ట్ ఏరియా దగ్గర రోడ్డెంబడి అమ్ముతుంటే తీసుకున్నాం. మీ ఒక 30 రూపాయలు పెట్టయితే టైంపాస్కి గడికొకటి తినుకుంటాను అయితే డ్రైవింగ్ చేస్తున్నా. ఈ జున్న పండ్లు తింటుంటే అయితే బాగా ధూప్ అవుతుంది, చల్లటి గాలి వస్తుంది. మన చుట్టుపక్కల వర్షం పడితే ఎట్లా వస్తుందో స్మెల్, అట్లనే స్మెల్ వస్తుంది, చల్లటి గాలి వస్తుంది, మరి వర్షం పడతట్టుంది. ఇక్కడనైతే వర్షం పడిపోయింది, లెఫ్ట్ సైడ్ కనపడుతున్నాయి కదా వర్షం చినుకులు పడ్డట్టు, అయితే మొత్తం తడి తడి. ఇక్కడ వర్షం పడైతే పోయింది, మనం పోతుంటే వర్షం పోతున్నట్టుంది. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:30 అవుతుంది. అసలు మధ్యాహ్నం ఎండగొట్టినప్పుడు వర్షం పడిపోతే బాగుండు అనుకున్నా, కానీ ఈ సాయంత్రం కూడా చల్లగా అయ్యే టైంకే పడుతుంది. ఇప్పుడు టైం 5:30 అంటే మనం రాయపూర్ పోయేసరికి చీకటి పడుతుంది కావచ్చు. సాంబల్పూర్ నుంచి మనకు రాయపూర్ వరకు అయితే కరెక్ట్గా 270-275 దాకా వస్తుంది. ఇంకా రాయపూర్ అయితే 72 కిలోమీటర్లు ఉంది, అంటే మనం సాంబల్పూర్ కా నుంచి 200 కిలోమీటర్లు వచ్చినట్టు. ఏ దుమ్మ చాలే దుమ్మ చాలే దుమ్. ఈ వాతావరణానికి బండి మాత్రం జుమ్ము వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక మంచి పాట పెట్టుకుని పోతే మాత్రం ఆసం ఉంటుంది. ఒక పాట మీకోసం అయితే ప్లే చేస్తా, ఇనురి.
5-6 సెకండ్ల కంటే ఎక్కువసేపు పెట్టకూడదు సాంగ్స్, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ పడితే మళ్ళీ మన ఛానల్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో నల్లగా మబ్బులు అయితే, అటు సైడ్ ఘోరంగా పట్టినాయి మబ్బులు అయితే. ఇక్కడ మన సైడ్ అయితే ఏ మబ్బులు లేవు. మనం పోతాంటే పోతూనే ఉన్నాయి మబ్బులు. మనం ఉన్న దగ్గర ఒక చుక్క కూడా పడతలేదు వర్షం. మనం పోతాంటే పడకుండా పోతూనే ఉంది వర్షం. మనం ఉన్న దగ్గర పడాలని లేదు కావచ్చు వర్షానికి. పార్ట్ 1 వీడియో ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కామెంట్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.